నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రీనమమ్మ. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, ఈ ఫిబ్రవరి నెలలో అసలు మిథున రాశి వారి కంటే ఏ విధంగా ఉంటుంది? వాళ్ళకి సంబంధించిన పరిహారాలు అసలు ఏ విధంగా చేసుకోవాలండి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అనేటటువంటిది చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి యోగం. ఈ మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి కార్యములన్నీ కూడా నెరవేరేటటువంటి అవకాశము ఈ ఫిబ్రవరి మాసంలో వాళ్ళకు చాలా అద్భుతంగా కనిపించబోతుంది. అయితే ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా ఏ పని తలపెట్టినా కూడా దానికి ఒక సంకల్ప బలం అనేటటువంటిది తప్పకుండా వాళ్ళు ఆచరణ చేసి తీర్చుకోవాలి. లేదు అని అంటే కనుక వాళ్ళు ఒక రోజులో చేయవలసినటువంటి పనిని కూడా దాదాపు పొడిగిస్తూ 2-3 రోజుల వరకు వాయిదా వేసుకుంటూ వస్తారు. అలా చేస్తే కనుక వాళ్ళు జీవితంలో వృద్ధిలోకి రాలేరు. కనుక ఇప్పుడు వాళ్ళు ఏదైనా పని చేద్దామనుకున్నా, ఏదైనా కార్యం తలపెట్టాలనుకున్నా ఈ రాబోయేటటువంటి ఈ ఫిబ్రవరి మాసం అనేటటువంటిది వాళ్ళకు చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి యోగంగా చూసుకోవాలి. అలాగే వీళ్ళు డబ్బు సంపాదించేటటువంటి దాంట్లో కానీ జ్ఞానంలో కానీ మంచి తెలివితేటలు కలిగినటువంటి వారుగా కూడా గుర్తింపు పొందుతారు. అలాగే వీళ్ళు ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఉంటే మంచి అభివృద్ధిని సాధించేటటువంటి అవకాశము, అలాగే వీళ్ళకు ప్రమోషన్స్ వచ్చే అవకాశము, జీతం పెరిగేటటువంటి అవకాశము, పెద్దల ద్వారా మన్ననలు పొందే అవకాశము ఈ రాబోయేటటువంటి ఫిబ్రవరి మాసంలో చాలా అద్భుతంగా కనిపించబోతుందమ్మా. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి నెల అసలు ఏ విధంగా ఉంటుందండి? వ్యాపారస్తులకు కనుక చూసుకున్నట్టయితే ఈ ఫిబ్రవరి మాసం అనేటటువంటిది మిథున రాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి మాసంగా చూసుకోవచ్చు. ఈ ఫిబ్రవరి మాసం అనేటటువంటి వ్యాపారస్తులకు ఒక బంగారు బాటగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే పెట్టినటువంటి పెట్టుబడులతో అధిక లాభాలతో తిరిగి వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మీరు పెట్టుబడి పెట్టాలన్నా, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా, కొత్త వ్యాపారాలు పెట్టాలన్నా కూడా ఇప్పుడు మీకు చాలా అద్భుతమైనటువంటి యోగంగా కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా బంగారు వర్తకులకు, వ్యాపారులకు కానివ్వండి, ఈ గంజిలో ఉండేటటువంటి వ్యాపారులకు కానివ్వండి, ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో కనుక మీరు పెట్టుబడులు పెట్టినా కానీ, ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ, లేదు అంటే ఎవరికైనా మీరు ఆర్థిక పరంగా ఇచ్చినా కానీ మీకు తప్పకుండా లాభాలు కలిసి వచ్చేటటువంటి అవకాశము ఈ మిథున రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయమ్మ. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి, వాళ్ళకి అసలు ఈ నెల ఏ విధంగా ఉంటుంది? వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి తప్పకుండా వివాహాలు కుదిరే అవకాశం ఉంటుంది. అలాగే మంచి ఇంటికి వెళ్ళే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవించే అవకాశం కూడా ఈ మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ వృషభ రాశి వారు ఇంటి యందు శుభకార్యాలు ఏర్పరచుకుంటారు. అలాగే 10 మందితో ఆనందంగా గడపాలి, చక్కగా విహారయాత్రకు వెళ్ళాలి, మంచి మంచి ప్రదేశాలకు వెళ్ళాలి, పుణ్యక్షేత్రాలను దర్శించాలి అనేటటువంటి కోరికలతో ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా గడిపేస్తూ ఉంటారు. అలాగే ఆనందంగా ఉండాలి, 10 మందితో కలిసి ఉండాలి అనేటటువంటి కోరికలు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి కలతలన్నీ కూడా ఈ ఫిబ్రవరి మాసంలో ఎలాంటి ఇబ్బందులున్నా వాటన్నిటిని కూడా దూరం చేసుకొని వీలైనంత వరకు కలిసి ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మిథున రాశిలో పుట్టినటువంటి జాతకులు చిన్న చిన్న సమస్యలతో ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోయో, లేదంటే మానసిక మనస్పర్ధలు వచ్చో, ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందుల ద్వారా సతమతమైపోతూ ఉంటారు. అలాంటి వారికి ఈ ఫిబ్రవరి మాసం అనేటటువంటి చాలా అద్భుతమైనటువంటి మాసము. ఈ మాసంలో మీకు ఎలాంటి గొడవలున్నా మీరు పరిష్కరించుకొని, మీరు లావాదేవీ చేసుకొని, మీరు కలిసి ఉండి సంతోషంగా ఉంటే కనుక మీకు మీ జీవితంలో గొడవలు అనేటటువంటివి రాకుండా ఉంటాయి. వాళ్ళిద్దరూ కూడా ఆనందంగా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఆ కుటుంబం అంతా కూడా చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పడంలో చాలా మంచిదమ్మా. అలానే ఇప్పుడు నిరుద్యోగులు ఉంటారు కదండి, వాళ్ళకు ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్స్ ఉందంటారా? అలానే ఇప్పుడు ప్రైవేట్ గవర్నమెంట్ రంగానికి సంబంధించింది, వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనేటటువంటివి వాళ్ళు గనక ప్రయత్నం చేస్తే 100% వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు అనేటటువంటివి మనం ప్రయత్నపూర్వకంగా చేసుకోవాలి. ఇందులో జాతకం బాగుంటేనే ఉద్యోగం వస్తుంది, జాతకం బాగాలేకపోతే ఉద్యోగం రాదు అన్నట్టు కాదు. మానవ ప్రయత్నంగా మనం చేస్తూ దైవం యొక్క సహకారాన్ని అర్థించాలే తప్ప ఇక్కడ జాతకం బాగాలేదని చెప్పేసి మనం ఇంట్లో కూర్చుంటే ఎలాంటి ఉద్యోగం రాదు. సాధన సాధ్యతే సాధ్యం. నువ్వు సాధన చేస్తూ చేస్తూ ఉంటే నీకు ఏదో ఒకటి సాధ్యం అనేటటువంటిది ఏర్పడుతుంది. కనుక నువ్వు ఈ యొక్క జాతక విషయంలో కాకుండా నువ్వు స్వయం శక్తితో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే కనుక తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి.
అలాగే మీరు అన్నట్టుగా ఈ యొక్క ఏదైతే బిజినెస్ రంగం ఉందో, ఏదైతే వ్యాపార రంగం ఉందో, అన్నింట్లో కూడా విజయం సాధించడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా ఈ ఫిబ్రవరి మాసం వాళ్ళ జీవితంలో ఏర్పడబోతుంది. కనుక రాబోయేటటువంటి రోజులు వీళ్ళ జీవితానికి అత్యద్భుతమైనటువంటి రోజులుగా కూడా చెప్పుకోవచ్చు. అదే రకంగా చదువుకునేటటువంటి విద్యార్థులు కానివ్వండి, అలాగే ఈ క్రీడా రంగంలో ఉన్నటువంటి వారికి కానివ్వండి, ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం. వాళ్ళకు కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం కూడా ఏర్పడబోతుందమ్మా. అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి, ఈ నెలలో అసలు వాళ్ళకి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? ఎవరికైతే ఈ మిథున రాశి వారు కోర్టు సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా కోర్టు సమస్యలు అనేటట్టు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పరిష్కార మార్గం ఏర్పడేటటువంటి అవకాశము, సెటిల్మెంట్ అయినా చేసుకుంటారు, లేదు అంటే కోర్టు కేసులను విత్డ్రా అయినా చేసుకునేటటువంటి అవకాశము ఈ మిథున రాశి వారికి రాబోయేటటువంటి రోజుల్లో చాలా అద్భుతంగా కనిపించబోతుంది. ఎందుకంటే వీళ్ళు తిరిగి తిరిగి వేసారి విసిగెత్తిపోయి ఇక ఈ సమస్యలతో మనం సమస్యలతో అధిగమించలేమని చెప్పేసి విత్డ్రా చేసుకునే అవకాశాలు ఏర్పడతాయి. లేదు అని అంటే గనక వాళ్ళంతట వాళ్ళే కొన్ని రకాలైనటువంటి విధానాన్ని వదిలేసుకొని కోర్టు కేసుల నుంచి అయితే బయటపడేటటువంటి అవకాశము వాళ్ళ జీవితంలో కనిపించబోతుందమ్మా. అలానే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి నేను? ఇప్పుడు ఈ మిథున రాశి వారు ఏదైనా చేసుకోవాలి పరిహారం అంటే వారాహి తంత్రయాగం చేసుకోండి. ఈ వారాహి తంత్రయాగం ద్వారా మిథున రాశి వారికి అన్ని రకాలైనటువంటి మేలు జరిగే అవకాశము రాబోయేటటువంటి రోజుల్లో కనిపిస్తుంది. మిథున రాశి వారు తమ జీవితకాలంలో వారాహి తంత్రయాగం అనేటటువంటిది ఒకసారైనా చేసుకోవాలి. అలా చేసుకుంటే రాబోయే విపత్తులు కానీ, గండాలు కానీ, ఆపదలు కానీ ఏవీ రాకుండా మనకు ఒక ప్రొటెక్షన్ లాగా ఆ తల్లి మనల్ని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుంది. గురుగారు, అసలు ఈ కర్కాటక రాశి ఈ నెలలో అసలు ఏ విధంగా ఉంటుందండి? వాళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏంటండి? ఫిబ్రవరి మాసంలో చూసుకుంటే గనక కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి గృహయోగం కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఇన్ని రోజులు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారో, ఎవరైతే ఇల్లు కానీ స్థలాలు కానీ భూములు కానీ కొనుగోలు చేసుకోవాలని ఆశిస్తున్నారో వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసం. ఈ మాసంలో గనక వాళ్ళు గృహప్రవేశం చేసిన, కొత్త ప్లాట్లు తీసుకున్న, పెట్టుబడులు పెట్టినా అవి చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి అవకాశము వాళ్ళ జీవితంలో ఏర్పడబోతుంది. కనుక ఈ కర్కాటక రాశి వారికి తప్పకుండా ఈ ఫిబ్రవరి మాసం చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చమ్మా. అలాగే వీళ్లకు ఉన్నటువంటి తెలివితేటల ద్వారా జీవితంలో చాలా రాణించగలుగుతారు. డబ్బు సంపాదించడంలో కానీ, కుటుంబ భారాన్ని మోయడంలో కానీ వీళ్ళు చాలా మంచి పాత్రను పోషిస్తూ ఉంటారు. వీళ్ళకంటూ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా తట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. కనుక వీళ్లకు జీవితంలో ఎన్నో సమస్యలను అధిగమించి జీవితంలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి. వీళ్ళు పుట్టుకతోనే ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి పైకి వచ్చేటటువంటి వాటిలో కర్కాటక రాశి వారు చాలా ముందు వరుసలో ఉంటారు. వీళ్ళు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటారు, చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు చూస్తుంటారు. భవిష్యత్తులో అలాంటివి మళ్ళీ చూడకూడదు, భవిష్యత్తులో కష్టం అనేటటువంటిది పడకూడదు అనే దానితో వీళ్ళు చాలా కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారై ఉంటారు. వీళ్ళు మంచి రూపవంతులు, గుణవంతులు, ఆకర్షణీయమైనటువంటి రూపం కలిగినటువంటి వారిలో కర్కాటక రాశి వారు చాలా ముందు వరుసలో ఉంటారమ్మా. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి, ఈ రాశి వారికి సంబంధించి నెలలో అసలు ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు వివాహ ప్రయత్నాలు అనేటటువంటివి కర్కాటక రాశి వారికి చాలా కలిసి వస్తాయి. ఫిబ్రవరి మాసంలో వీళ్ళకు గనక వివాహం సెట్ అయినా, ఎంగేజ్మెంట్ అయినా వీళ్ళకు చాలా తప్పకుండా మంచి భవిష్యత్తు అనేటటువంటిది ఏర్పడుతుంది. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు ఎలా ముడిపడి ఉంటాయంటే, కొంతమంది జాతకాలలో వివాహంతోనే కొన్ని అదృష్ట యోగాలు అనేటటువంటి ముడిపడుతూ ఉంటాయి. అలాంటి వాటిలో కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో గనక వివాహం కుదిరినా, ఎంగేజ్మెంట్ అయినా, సంబంధం కుదుర్చుకున్నా వాళ్ళకు జీవితంలో మంచి పొజిషన్స్కు వెళ్ళేటటువంటి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కనుక ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా తప్పకుండా వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వాళ్ళు వీలైతే వివాహం కూడా చేసుకునేటటువంటి యోగంగా కూడా వాళ్ళకు కనిపిస్తూ ఉంటుందమ్మా. అలానే ఇప్పుడు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నా, వస్తువు కొనుగోలు చేయాలంటే ఈ నెలలో చేయొచ్చా అండి వీళ్ళు? తప్పకుండా ఈ మాసంలో అంటే ఫిబ్రవరి మాసం అనేటటువంటి కర్కాటక రాశి వారికి కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. కొత్త వాహనాలు కానీ, కొత్త రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా, కొత్త వ్యాపారాలు చేద్దామనుకున్నా,
వీళ్ళు కర్కాటక రాశి వారు ఈ ఫిబ్రవరి మాసంలో ఏర్పరచుకోవచ్చు. ఈ ఫిబ్రవరి మాసం అనేటటువంటి కర్కాటక రాశి వారికి అన్ని విషయాలలో తోడ్పడుతూ ఉంటుంది. అన్ని విషయాలలో వాళ్ళకు ప్లస్సే తప్ప మైనస్ అనేటటువంటిది కనిపించదు. వాళ్ళు అకాల భోజనం చేస్తారు, అంటే వేళ తప్పినటువంటి భోజనం చేయడము, అలాగే వాళ్ళు డబ్బు సంపాదించే మైకంలో పడి కొన్ని కొన్ని విషయాలు మర్చిపోవడము, వీళ్ళకు మతిమరపు అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. తద్వారా వీళ్ళకి ఏమవుతుంది అని అంటే కనుక కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా వీళ్ళు మానసికంగా శారీరకంగా చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆ ఒక్క విషయంలో వీళ్ళు శ్రద్ధ వహిస్తే గనక అన్నీ బాగానే ఉంటుంది. వృత్తిరీత్యా వ్యాపారరీత్యా మంచి పొజిషన్స్కు వెళ్ళే అవకాశం ఉంటుంది, లాభాలు సంపాదించే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు జీవితంలో ఉన్నత రంగంలోకి వెళ్ళాలి అంటే గనక కష్టపడేటటువంటి తత్వాన్ని వీళ్ళు అలవాటు చేసుకుంటే గనక మంచి సత్ఫలితాలను పొందే అవకాశం ఏర్పడుతుంది. సినిమా పరిశ్రమకి సంబంధించండి, వాళ్ళకి అసలు ఈ నెల ఏ విధంగా ఉంటుంది? కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో సినిమా రంగానికి కానీ సినీ చరిత్ర చలనచిత్ర రంగానికి కానీ ఎవరైనా సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే గనక వాళ్ళు కొన్ని రకాలైనటువంటి పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఈ కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఏర్పడుతుంటుంది. ఎందుకంటే జీవితంలో ఏదైనా వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతున్నాడంటే కిందికి లాగేయాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక అలాంటి వారి యొక్క ప్రయత్నాన్ని మనము తిప్పికొట్టాలి అంటే వాళ్ళు దానికి సంబంధించినటువంటి క్రతువులు ఏవైతే ఉంటాయో, దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఏవైతే ఉంటాయో అవి చేసుకుంటే వీళ్ళు జీవితంలో చాలా పై స్థాయికి వెళ్ళే అవకాశము, సంఘంలో పేరు మర్యాదలు గౌరవము సంపాదించే అవకాశాలు కూడా ఈ ఫిబ్రవరి మాసంలో వీళ్ళు ఏర్పరచుకుంటే గనక చాలా అద్భుతమైనటువంటి అవకాశం చేజిక్కించుకుంటారమ్మా. గురుగారు, ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి ఈ నెలలో అసలు వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ అనేది ఉంటుంది? కోర్టు సమస్యలతో ఉన్నటువంటి వారు మాత్రము కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. సమస్య అనేటువంటి పరిష్కారం కాదు. ఏది కూడా ఒక సమస్య అంటే కోర్టులో ఉన్నటువంటి సమస్యలు కొలిక్కి రాలేకపోతూ ఉంటాయి. దాంతో మానసిక చింతన కానివ్వండి, డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశము ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. కనుక కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకుంటే గనక సరిపోతుందమ్మా. దానికి పెద్ద ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ కనిపించడం లేదు. అలానే రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి ఈ నెలలో? కర్కాటక రాశి వారు ఏదైనా పరిహారం చేసుకోవాలి అంటే గనక వాళ్ళు తప్పకుండా బగళాముఖి తంత్రయాగం అనేటటువంటిది చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు రాబోయేటటువంటి ఈ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి ద్వారా సతమతం అయిపోకుండా వాళ్ళు జీవితంలో అభివృద్ధిని పొందాలన్నా, వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరాలనుకున్నా వాళ్ళు బగళాముఖి యాగం చేసుకుంటే గనక వాళ్ళు అనుకున్నటువంటి విషయాన్ని రీచ్ అవుతూ ఉంటారు. వాళ్ళు అనుకున్నటువంటివన్నీ కూడా సజావుగా సాగిపోతూ ఉంటాయి. ఆర్థిక విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, లేదా కెరియర్ విషయంలో కానీ మంచి డెవలప్మెంట్ సాధించే అవకాశము దీని ద్వారా కలుగుతుంది. ఒక ప్రొటెక్షన్ లాగా వాళ్ళని ఈ బగళాముఖి యాగం అనేటటువంటిది కాపాడుతూ ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాన్.